ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురుభ్యూ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళశీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి భిన్నం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభది గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తున్నాను ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త ఊరట లభిస్తుంది నూతనమైనటువంటి చోట్ల ఉద్యోగాలకు అవకాశం వస్తుంది వివాహ శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారు ఆ సంతృప్తి మనసులండా ఉంటుంది మీ బంధువుల వల్ల స్నేహితుల వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కష్టకాలంలో వాళ్ళు అండగా ఉంటారు అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇవి అనుకూలించే పరిస్థితిగా ఉంది ఈ స్పెక్యులేషన్ సంబంధించినటువంటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వంటివి కలిసి వచ్చే అవకాశం లేదు గ్యాంబ్లింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి మీరు దాచుకున్నటువంటి డబ్బుల్ని ఉపయుక్తవుల వాటిల్లో పెట్టుబడిగా పెట్టండి ముఖ్యంగా వివాదరహిత స్థలాలను కానీ పొలాలను కానీ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నీకు పిల్లలకి మంచి ఫలితాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది చివరి క్షణంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫైల్ మీద సంతకం చేయటం అనేది జరగదు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పి మీరు ఆశిస్తారు మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మీరు అభిమానించిన వ్యక్తులు కోరుకున్న వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్కి ఎంపిక అవుతారు అదే కోణంలో కొందరు కూడా పాస్ అవ్వాలని చెప్పని మీరు గట్టి పట్టుదలతో ఉంటారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని స్థలాన్ని ఏర్పరచుకోవడానికి కష్టపడతారు శమిస్తారు మీ కష్టం వృధా పోదు అలాగని తక్షణమైన ఫలితాలు వెంటనే రావు శుభకార్యం చేసే విషయాల్లో వాటికి సంబంధించిన బాధ్యత ఇంటో వాళ్ళకి అప్ప చెప్తారు మనం స్వయంగా జోక్యం చేసుకొని చేతామంటే పెళ్ళిలో వాళ్ళకి మర్యాద జరగలేదు వీళ్ళకి మర్యాద జరగలేదు అనేటువంటి నెపాలు నా మీద పడతాయి నాకెందుకు వచ్చింది సొంత వాళ్ళైనా సరే నిక్కచ్చిగా ఉంట మేలు అని ఇంటో వాళ్ళే చెప్తారు స్కై ఇస్ ద లిమిట్ మీరంతైనా ఖర్చు పెట్టుకోండి ఎలాగైనా శుభకార్యాలు పూర్తి చేసుకోండి అని చెప్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో భాగస్వామ్యులు కలుపుకోవాలని ఆలోచిస్తారు రియల్ ఎస్టేట్ పోయిందనుకున్నది మళ్ళా రియల్ ఎస్టేట్ పుసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైన ఉత్సాహాన్ని పొంది ఉండగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించిన వారు తోటి ఆవురేగితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన గణపతికి ప్రీతికరమైనటువంటిది తెల్లజిల్లేడు ఒత్తులు తెల్లజిల్లేడు ఒత్తుల్ని ఆవురేగితో అష్టములు తేలతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది